సూర్యుడు సూర్యుడు అబ్బాబ్బాబ్బా, నిజంగా అసలు ఆ సినిమా కన్నీళ్లు తెప్పించేసింది. ఆ పిలిచే విధానం సోతుందయ్యా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. అమ్మ బాబోయ్, అది ఫస్ట్ వచ్చే సీన్ అదే నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి. ఎలా అంటే నాకేమీ తెలియకుండా జరిగిపోయింది, రాజమౌళి గారి చేతుల్లో పుట్టి పెరిగినట్టు అనమాట అది. సో దే హావ్ గివెన్ మీ వన్ ఛత్రపతి, జనరేషన్ జనరేషన్స్ టు రిమెంబర్. ఎవరు పలకరేందయ్యా సూర్యుడు. అంజీ గారి ఇంటర్వ్యూలో చూసాను, అదే యాక్సిడెంట్ అయింది అని చెప్పని, కాలర్ బోన్ అదే అయిందని. ఎక్కడ, యుఎస్లో అయిందా అది మీకు? ఇక్కడే అయిందా? నా ఫస్ట్ యాక్సిడెంట్ 2003లో యుఎస్లో అయింది. ఫస్ట్ టైం నేను ఫస్ట్ యాక్సిడెంట్ సెకండ్ యాక్సిడెంట్ అయ్యో అయ్యో బాబోయ్, చికాగోలో అయింది రోడ్ యాక్సిడెంట్. ద డే ఐ ల్యాండెడ్ ఆ రోజు అయింది. కార్ లో ఉన్నారు అప్పుడు మీరు? బిజీ బిజీ షెడ్యూల్ వారం రోజులకి దిగిన రోజు ఆ ఈవెంట్ అయింది. నైట్ నన్ను హోటల్ దగ్గర దించడానికి వెళ్తుంటే ట్రక్ గుద్దేసింది. సేమ్ డే నాకు ఏమంటారు, మార్నింగ్ కూడా చూడలేదు నేను. ఓ నేను ఇరిచేసాను చింపేశాను ఏమీ లేదండి. కానీ విమెన్ జనరల్గా ఫైనాన్షియల్గా అయినా మెంటలీ అయినా మారలీ అయినా చాలా ఎమోషనల్గా ఉంటారు. నేనేం చేయలేనేమో, ఇంకొకళ్ళ సపోర్ట్ లేకపోతే, లేదా ఇది నేను సాధించగలను ఒక డౌట్ ఉంటుంది మీ లైఫ్లో. నేను మిమ్మల్ని చూసిన ప్రతిసారి లేదంటే ఎప్పుడైనా అకేషనల్గా కలిసినప్పుడు నాకు అనిపిస్తుంటే యు ఆర్ సో కాన్ఫిడెంట్. అసలు అలాంటి రోజు మీరు చూసి ఉండకపోయి ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈజ్ ఇట్ రైట్ అండి? అన్ని రోజులు చూసాను. దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. దిస్ ఈజ్ యు ఆర్ హ్యూమన్. యూ ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ మిక్స్ స్ట్రెంగ్స్, కొన్ని ఇమోషన్స్కి ఇఫ్ యు ఆ ఒక్క సెకండ్ మనం ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ స్ట్రెంగ్త్ టు హోల్డ్ ఆన్ టు యువర్ సెల్ఫ్, గాన్. రీసెంట్గా ఝాన్సీ గారితో కన్వర్జేషన్ అయినప్పుడు ఇలాగే ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, అవి విమెన్ వల్నరబిలిటీ అనేది ఇండస్ట్రీలో ఒకటే లేదండి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్. ఎవ్రీవేర్ మీడియాలో ఉంది, యూనివర్సిటీస్లో ఉంది, ఎక్కడ లేదు, స్పోర్ట్స్లో ఉంది, ఎనీథింగ్. మీరు ఇప్పుడు మీరు వెళ్తే ఇంట్లో చేసే మేడ్తో కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, డొమెస్టిక్ దీంట్లో ఉంటుంది. ఓన్లీ మనది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి బాధ్యత తీసుకోకుండా ఉన్న పేరెంట్స్ని నేను చూసాను. బట్ యాజ్ అ మదర్ మీరు బాధ్యత తీసుకుని వాళ్ళకి మంచి హెల్త్ కానీ మంచి వెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ద బెస్ట్ యు హ్యావ్ గివెన్ అండ్ యువర్ యూ విల్ గివ్ అన్డౌటెడ్లీ. చేయగలను డెఫినెట్లీ, బట్ అవకాశం మా ఆయన కూడా ఇచ్చాను. మనం చేయలేనిది ఏమి ఉండదు ప్రపంచంలో యాజ్ అ విమెన్. బట్ ఐ షేర్ మై credit with my husband and my family. ee rojuki nenu chustunanu, one of my cousin vaalla mother ki ontlo baagundakapothe maa vaaruni adagaloyi adigi permission teeskopothe aanu oppukunte gaani raalenu. sunita eppudu antadi, enti credit card mi abbai mi aayindi chethilo unte shop ku vaste nenu as a wife. yes konni kaadu, I enjoy that moments and but not, do you think I can buy? I will. yes, but maa ayina adutha, maa attagaru adutha, maa intlo ఏదైతే నాకు ఎక్కువ కదా, కొన్ని ఉంటాయి అలా డెఫినెట్గా. నా వర్క్ గురించి కూడా అడుగుతాను నేను, ఇది ఇది నేను చెప్తున్నాను చేస్తున్నాను అని ఆ క్షణం అనిపిస్తుంది. నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను తీసుకెళ్లేదు. యూ మేడ్ ఏ చాయిస్. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఈ రీల్స్ ఎక్కువైంది అంటే, ఒక అబ్బాయి బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటాడు అని అంటే, వాడు కళ్ళు మూసేసి ముక్కు దగ్గర ఏ ఆల్కహాల్ పెడితే ఆల్కహాల్ పేర్లు చెప్పేస్తూ ఉంటాడు. అచ్చా, అంత పర్ఫెక్ట్గా చెప్పేస్తాడు. అదే పెళ్ళి అయిన తర్వాత అంటే ఓన్లీ హార్పిక్లు లైజాల్లు ఇవి వాసన చూపించాల్సి వస్తుందంట వాడికి. అన్యాయం కదా. సర్దార్జీ జోక్స్ నాకు అసలు జోక్స్ ఎక్కువ తెలుసా, అదే అంటున్నా నిజ జీవితానికి సంబంధించిన అంత జోక్ గా ఎలా చేసేస్తారు. రాసుకొచ్చామంటే మాకే ముక్కు పనిచేస్తుంది లైజాల్కి. ఎగ్జాక్ట్లీ, రిస్కి కూడా పనిచేయచ్చు కదా, తప్పేంటి.